ఈ రోజు శ్రీ రాజీవ్ గాంధీ 29వ వర్ధంతి సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మస్తాన్ వలి గారు లాక్ డౌన్ లో ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు బియ్యం మరియు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క 29వ వర్ధంతి కార్యక్రమం అతి భయంకరమైనటువంటి ముమ్మారి కరోనా వైరస్ యావత్ భారత జాతిని ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ లాక్ డౌన్ మరో పక్కన ప్రభుత్వాలు ఆదుకోకుండా భయందోళన ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక సామాజిక ఆలోచన విధానంతో ఎక్కడో చోట ఒక చిన్న సహాయం ప్రజలకు చేయాలనేటటువంటి ఆలోచన గడిచిన 45 50 రోజులకు ఎక్కడో చోట వలస కూలీలు గానివండి పేదవాళ్ళకు గానివండి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సహాయం చేసేటటువంటి దానిలో కాంగ్రెస్ పార్టీ తనదైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి ఇవాల అందులో భాగంగా 1200 నుంచి 1500 మందికి నిత్యవసర సరుకులు బియ్యం కూరగాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. శ్రీ రాజీవ్ గాంధీ గారు ఒక సామాజిక తత్వవేత్తగా మహిళా సమానత్వ సాధికారతో రాజకీయంగా 33% రిజర్వేషన్ తీసుకురావటం అలా కానివ్వండి, అట్లానే శ్రీమతి ఇందిరాగాంధీ గారు పంచాయతీరాజ్ సిస్టంలో రాజీవ్ గాంధీ గారి యొక్క ఆలోచనలు తీసుకురావటం కానివ్వండి, టెక్నాలజీ పరంగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి గొప్ప విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి గారు. కానీ ఇవాళ ఉన్నటువంటి ప్రధానమంత్రి భారత సంపదను పెంచాల్సింది పోనిచ్చి భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తూ అమ్ముతున్నటువంటి దాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. ఇవాళ ఒకవైపు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు వలస కార్మికులకు ఉచితంగా ట్రైన్లు పెట్టినటువంటి పరిస్థితి, ప్రియాంక గాంధీ గారు ఉత్తరప్రదేశ్లో ఉచితంగా ప్రయాణం చేయడం కోసం బస్సులను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి, శ్రీ రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉండాలి, ప్రపంచంలో మన భారతదేశం ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండాలి అనేటటువంటి దానిలో ప్రపంచ ఆర్థిక మేధావులైనటువంటి అభిజిత్ ముఖర్జీ కానివ్వండి అట్లనే రఘురాజన్ గారు కానివ్వండి అనేకమైనటువంటి మేధావుల చేత చర్చించి భారతదేశానికి ఏం అవసరమో మరి ఇస్తున్నటువంటి పరిస్థితి చేస్తూ ఉంటే ఇవాళ భారత ప్రధానమంత్రి గారు గాంధీ కుటుంబాన్ని ఎగతాళి చేయటం, భారత జాతి యొక్క సంపదని దోచుకున్న వాళ్ళ యొక్క రుణాలు మాఫీ చేయటం, మరి ఈ రోజున ఇక్కడ వలస కార్మికులకు కానీ పేదోళ్ళకి నేరుగా డబ్బులు వేయలేకుండా మళ్ళా కార్పొరేట్ రంగాన్ని పెంచేటటువంటి ప్రయత్నం బ్రహ్మలో భ్రాంతి ఇవాళ ప్రమాదంలో ఉంది. దయచేసి వెంటనే ప్రభుత్వాలు ప్రజల్ని ఇతోధికమైనటువంటి సహాయం చేయాలి, డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసి ఆదుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మొత్తం మనకి లాక్డౌన్లో ఇబ్బంది పడుతున్న ప్రజలకి రంజాన్ కానుగ్గా మన మస్తానులు తరపు నుంచి పేద ప్రజలకి కూరగాయలు మళ్ళీ బియ్యం కనీసం ఒక 2000 మందికి ఇవ్వడం జరిగింది అందగారి చేతుల మీదుగా. ఈ మంచి కార్యక్రమానికి వీళ్ళందరూ వచ్చి తీసుకున్నందుకు మనకు చాలా ఆనందం ఉందని నా